हेलो फ्रेंड्स एला दिस इज जेबी मैलापतिला फ्रम भीमवरम बुल्लोडु यूट्यूब चैनल नैन डिफरेंट डिश परिचय चयबोना इदेटे गल्फ कंट्रीस चला फेमस चिकन मजबूस ऐक्चुअल इधर मंडीला उ मन हैदराबाद स्टाइल कब्जा अंटार आ टाइप उम्मीद बिर्यानी अभी मिक्स उठाई इधे गल्फ चाला फेमस इधी स्पाइसेस एक्कु उंडवु चक्कगा स्वीट उंटदि एवरैना तिनोच्चु मुख्यंगा इदि पेद्दोळ्ळु चिन्न पिल्ललु चाला इष्टपडि तिंटारु एंदुकंटे मसालालु कारालु अंत एक्कुवगा उंडवु ओकेना इदि मेमु कुवैट्लो उन्नप्पुडु कनीसं నెలకొచ్చి ఒకటి రెండు సార్లు చేసుకున్నాను ఎందుకంటే మాకు వీకెండ్స్ అంటే ఎక్కువ ఇంకా ఇయే ఇష్టపడేవాళ్ళు సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేదాం ఓకేనా నేను ఇక్కడ 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి పెద్ద పెద్ద పీసులు అంటే 2 కోడిలు తీసుకున్నాను అది 8 పీసెస్ ఓకే చేసుకుంటాను తర్వాత బాదం తర్వాత ఇది కిస్మిస్ తర్వాత జీడిపప్పు బాస్మతి రైస్ తర్వాత ఆయిల్ తర్వాత ఇది వచ్చిన సారీ నెయ్యి ధనియాలు జీలకర్ర ఇది సొంటి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి తర్వాత జాజిపువ్వు ఉప్పు మిరియాలు ఇది వెనిగర్ తర్వాత పుదీనా టమాటా ప్యూరీ ఇది వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు తర్వాత పసుపు దాల్చిన ఇలాచి లవంగ తర్వాత ఇది ఇది వచ్చి జస్ట్ లెమన్ జస్ట్ అండి అంటే లెమన్ ఓన్లీ తొక్క స్కిన్ అన్నమాట అండి లెమన్ మరి దీన్ని ఎలా స్టార్ట్ చేద్దామో చూద్దామా ఇప్పుడు చికెన్ మ్యారినేట్ కోసం మనం సొంటి పౌడర్ జాజి పువ్వు ఇలాచి లవంగ దాల్చిన జీలకర్ర మిరియాలు ధనియాలు ఇవన్నీ కలిసి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకో మసాలా పౌడర్ పట్టిన తర్వాత ఇలా ఉంటుందండి తర్వాత చికెన్ కి మనం ఉప్పు పసుపు తోటి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు మొత్తం ప్రతి ముక్కకి ఆ గాటిలోకి వెళ్ళేటట్టు మొత్తం అంటించేటట్టు మొత్తం చేసుకోవాలి ఇప్పుడు అన్నిటికీ ఉప్పు పసుపు బాగా రాసామండి ఇది 10 నిమిషస్ వరకు అలా ఉంచాలి 10 నిమిషస్ అయిపోయిందండి ఇప్పుడు అందులో వెనిగర్ తర్వాత ఆయిల్ తర్వాత లెమన్ జస్ట్ తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న గరం మసాలా 1½ టీస్పూన్ సో ఇవన్నీ బాగా ముక్కు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అన్ని మసాలాలు బాగా కలుపుకున్న తర్వాత కనీసం దీన్ని 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టాలి మీకు ఒకవేళ టైం ఉంది ఎక్కువ పర్లేదంటే రాత్రికి ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు మార్నింగ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ముక్కలకి బాగా ఈ మసాలా అంతా బాగా పడుతుంది చికెన్ ఇప్పుడు చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి సో గిన్నెలో నేను బియ్యం వచ్చి 2 కేజీలు తీసుకున్నానండి అంటే 4 గ్లాసులు తీసుకున్నాను సో 4 గ్లాసులకు గాను 6 గ్లాసుల నీళ్లు నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అందులో వేసి చక్కగా ఉడికేంత వరకు ఉంచాలి ఈలోపు మనం కడాయిలో నెయ్యి వేడి చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా కాజు వేసుకోవాలి తర్వాత బాదం తర్వాత కిస్మిస్ ఈ 3 దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం చూడండి చికెన్ చక్కగా బాయిల్ అవుతుంది మసాలాకి సాత్ చక్కగా చూడండి బాగా ఉడికింది ఇది మొత్తం ఉడకక్కర్లేదండి ఒక 40% ఉడికితే సరిపోతుంది ఎందుకంటే దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం సో ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చికెన్ని తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలండి ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి ఉందండి కొద్దిగా సో అదే కడాయిలో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి
తర్వాత పచ్చిమిర్చి అండి. యాక్చువల్గా ఈ డిష్లో పచ్చిమిర్చి పడదు, కాకపోతే ఏంటంటే మనం కొంచెం మిర్చి తింటాం కాబట్టి ఈ మిర్చిని నేను కొంచెం మిక్సీలో వేసి పట్టుకున్నాను. సో ఈ మిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. వీటిని కొంచెం రెడీ వాడుకుంటుకోవాలి. చూడండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. సో చూడండి ఇప్పుడు టమాటా ప్యూరీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ బాగా వేగిపోయిందండి. సో ఇప్పుడు మిగతా ఇందాక మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న మసాలా మిగతాది ఉంది కదా, సో అది ఇందులో కలుపుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. అలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద కడాయిలో ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇలా చికెన్ మనం తీసుకున్నాం కదా 8 పీసెస్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఇలాగ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్క విడిపోదండి, చక్కగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మసాలాని మనం బాయిల్ చేసుకున్నటువంటి ఈ చికెన్ వాటర్లో వేసుకోవాలి. ఈ మసాలా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. సో ఈ వాటర్లో మసాలా వేసుకుని బాగా తిప్పుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో కలుపుకోవాలండి. చూడండి పక్కన చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది, డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. అలాగే ఇందులో ఉప్పు వేసుకోవాలండి. సో తర్వాత ఒకసారి కలుపుకోవాలా. అలాగే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో సగం ఇప్పుడు వేసుకోవాలండి, మిగతా సగం గార్నిష్ కోసం వాడుకోవాలి. సో అంతే, ఇప్పుడు ఒక్కసారి మాత్రమే ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం. బాగా ఫ్రై అవుతుంది చికెన్. మనం ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఎర్రగా వచ్చింది. ఇందులో మనం ఏం కలర్స్ ఏం యాడ్ చేయలేదు. సో బాగా డీప్ ఫ్రై చేస్తే ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మూత తీసుకుని రైస్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. పొడి పొడిగా చూడండి, చక్కగా రైస్ పొడి పొడిగా వచ్చింది. చూడండి విడిపోయి వచ్చింది, గడ్డ గడ్డగా లేదు. సో డిష్లో తీసుకున్నాం. ఇప్పుడు దీని మీద పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ పెట్టుకోవాలి. సో రెడీ అయిపోయిందండి చికెన్ మజ్జిగూస్. యూజ్ చేసే ముందు మనం పెట్టుకున్న ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోవాలి. సో అంతే రెడీ అయిపోయినట్టు మజ్జిగూసులోకి
చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చేసుకుందాం చూసుకుందాం ఒకసారి. దానికి కావాల్సింది టమాటాలు కావాలి. టమాటాలు గుజ్జి తీసేసి ఓన్లీ ఇలా తొక్క మాత్రం ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పుదీనా చాలా కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి, తర్వాత ఉప్పు, లెమన్ జ్యూస్, తర్వాత జీరా పౌడర్, పెప్పర్. సో ఏం లేదండి, ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీలో పట్టేసుకుందాం అంతే. మిక్సీలో వేసుకున్న తర్వాత మనం సో ఈ రకంగా అది పేస్ట్ కింద తయారవుతుంది. ఫైనల్గా డిష్ రెడీ అయిపోయిందండి. ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బిర్యానీ మండీలు తినేకుండా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇది ట్రై చేస్తే మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చితేటండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.